Yeah, good evening to all. So, ninna manam booting process theory and practical concepts of desktop and taskbar gurinchi telusukodam jarigindi. So, ninna kodiga disturbance vachindi kabatti oka brief ga oka 5 minutes lo desktop taskbar notification bar gurinchi brief ga explain chesi next mana concepts vachesi ivala and start menu and chinna chinna వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న బూటింగ్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నాం. అది థియరీ, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. డెస్క్టాప్ అంటే మనకు ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ఐకాన్స్ని డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం అనుకున్నాం. సో డెస్క్టాప్ పైన ఐకాన్స్ ఎలా ఉంటాయి అది నిన్నటి క్లాస్ రిఫర్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే డెస్క్టాప్ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ సిస్టమ్ పవర్ ఆన్ చేసిన పరిస్థితి స్క్రీన్ రీడర్ వాయిస్ వచ్చేంత వరకు మనకు బూటింగ్ ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత కర్జర్ అనేది డెస్క్టాప్ పైకి వస్తుంది. ఒకవేళ రాకపోతే విండోస్ ఎం ప్రెస్ చేయాలి. డెస్క్టాప్ పైన యారో కీస్ అనేది యారో కీస్ డెస్క్టాప్ పైన ఉన్న ఐకాన్స్ యారో కీస్తో నావిగేట్ చేయాలి. అప్ అండ్ డౌన్ యారోస్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ యారోస్, ఎందుకంటే మనం డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ రోస్ అండ్ కాలమ్స్గా ఉంటాయి అనుకున్నాం కాబట్టి ఇలా నావిగేట్ చేయాలి. మనం నావిగేట్ చేసిన ఐటమ్ని ఏదైతే ఐకాన్ని సెలెక్ట్ చేస్తున్నామో సెలెక్ట్ చేసే ముందు ఒకసారి ఫోకస్ చూసుకోవాలి. ఫోకస్ చూసుకోవాలంటే ఇన్సర్ట్ అప్ యారో, ఒకసారి దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఎంటర్. సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. Meeting controls window. సో ఇక్కడ నేను విండోస్ ఎం ప్రెస్ చేస్తున్నాను ఫస్ట్. డెస్క్టాప్ లిస్ట్ NVDA 13 of 19. సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ ని అప్ అండ్ డౌన్ యారోస్ తో నావిగేట్ చేయాలి. VLC మీడియా ప్లే టూల్ టిప్ NVDA. సో ఆ కావాల్సిన ఐటమ్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వాలి. అదొక స్టెప్. అండ్ ఇంకొక స్టెప్ ఏంటి అంటే మనకు కావాల్సిన కరస్పాండింగ్ లెటర్ తో డెస్క్టాప్ ఐకాన్స్ ని వెతకొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీసీకి వెళ్ళాలంటే టీ ప్రెస్ చేస్తున్నాను. దిస్ పీసీ 1 ఆఫ్ 19. సో అందరిలో అందరి దగ్గర కామన్ గా ఉండే ఐకాన్ రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ ఆర్ కాబట్టి ఆర్ ప్రెస్ చేస్తున్నాను. ఆర్ రీసైకిల్ బిన్ 2 ఆఫ్ 19. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఒకసారి ఫోకస్ చూసుకోవాలి. ఇన్సర్ట్ అప్ యారో రీసైకిల్ బిన్ ఎంటర్ రీసైకిల్ బిన్ విండో ప్రివ్యూ. రీసైకిల్ బిన్ ఓపెన్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇన్సర్ట్ టీ రీసైకిల్ బిన్ టైటిల్ చెక్ చేసుకోవడానికి ఎన్విడిఏ రీసైకిల్ బిన్ అని చెప్పింది. క్లోజ్ చేయడానికి ఆల్ట్ F4. డెస్క్టాప్ లిస్ట్. సో మనం నెక్స్ట్ నేర్చుకున్నది టాస్క్ బార్. టాస్క్ బార్ అంటే ఏంటి అంటే మనకు ఫ్రీక్వెంట్ రన్నింగ్ అప్లికేషన్స్ అండ్ విండోస్తో వచ్చిన ప్రీ లోడెడ్ ఐకాన్స్ కొన్ని ఉంటాయి అనుకున్నాం కదా. సో ఈ రన్నింగ్ అప్లికేషన్స్ని వెళ్ళాలంటే షార్ట్ కట్ వచ్చేసి లాంగ్ మెథడ్ మనం డిస్కస్ చేసాం. షార్ట్ కట్ వచ్చేసి విండోస్ టీ రన్నింగ్ అప్లికేషన్స్ టూల్ బార్ మైక్రోస్. సో టాస్క్ బార్ హారిజెంటల్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ నావిగేట్ చేయాలి. Zoom dash 2 running windows menu button sub menu 7 of 10. సో ఇలా జూమ్ డాష్ టూ రన్నింగ్ విండోస్ అని చెప్తుంది. ఈ రన్నింగ్ విండోస్ ఏవైతే ఉన్నాయో ఇది సైటెడ్ పర్సన్స్ కి ఒక యారో కనిపిస్తుంది ఇవి రన్నింగ్ లో ఉన్నాయని. మనకు స్క్రీన్ రీడర్ అప్లికేషన్ పేరు చెప్పి రన్నింగ్ విండోస్ సబ్ మెను అని మనకు అనౌన్స్ చేస్తుంది. సో దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఒకసారి ఫోకస్ చూసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఆ ఐటమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇలా టాస్క్ బార్ పైన ప్రీలోడెడ్ ఐకాన్స్ అండ్ రన్నింగ్ అప్లికేషన్స్ ఉంటాయని మనం నిన్న తెలుసుకుందాం. సో నెక్స్ట్ నోటిఫికేషన్ బార్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి విండోస్ బి. దీంట్లో మనకు బ్యాటరీ స్టేటస్, నెట్వర్క్ స్ట్రెంత్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. వైఫై కనెక్ట్ అయి ఉందా, వాల్యూమ్ కంట్రోల్, టైమ్ అండ్ డేట్ ఇలాంటివి మనకు తెలుస్తాయి. ఈ షార్ట్ కట్ వచ్చేసి విండోస్ బి. నోటిఫికేషన్ షెవ్రాన్ బటన్ షో హిడెన్ ఐకాన్స్ టూల్ టిప్. సో ఇక్కడ నోటిఫికేషన్ బార్ మనకు బాటమ్ లో లాస్ట్ లో ఉంటుంది. టాస్క్ బార్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ లో నోటిఫికేషన్ బార్ లాస్ట్ ది. సో విండోస్ బి ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ కి యూస్ చేసుకోవచ్చు. యూజర్ ప్రమోటెడ్ నోటిఫికేషన్ ఏరియా టూల్ బార్ జూమ్ మీటింగ్ ఇస్ యూజింగ్ యువర్ మైక్రోఫోన్ బటన్ 1. సో ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ మనం నేర్చుకున్నది యాక్షన్ సెంటర్. యాక్షన్ సెంటర్స్ లో ప్రీవియస్ గా మనకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ అని ఏవైతే వస్తాయి అనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో జీమెయిల్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అలా సిస్టమ్ లో కూడా అవుట్లుక్ వాడినప్పుడు ఏదైనా మెయిల్స్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అవన్నీ యాక్షన్ సెంటర్ లో ఉంటాయి. దీన్ని యాక్సెస్ చేయడానికి విండోస్ ఏ Action Center window.
సో విండోస్ ఏ ప్రెస్ చేశాను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ లిస్ట్ Manage వస్తుంది list notifications from Google Chrome grouping 1 of 1 level 1. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ తో యూస్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ని కావాలంటే ట్యాప్ ట్యాప్ తో క్లియర్ ఆల్ దగ్గర వెళ్ళి ఎంటర్ ఇవ్వచ్చు కావాల్సిన ఒకవేళ ఆ నోటిఫికేషన్ కావాలి అంటే డౌన్ యారో తీసుకొని ఆ నోటిఫికేషన్ దగ్గర ఎంటర్ ప్రెస్ చేయాలి Level 2 Telugu Vision Computer for audio recordings Telugu సో ఇలా దీని నోటిఫికేషన్స్ ఇలా ఉంటాయి ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ అన్నమాట అవి మనం ఫోన్లో ఎలాగైతే క్లియర్ చేసే వరకు అలాగే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే క్లియర్ చేసే వరకు మనకు అలాగే ఉంటాయి ట్యాప్ 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 తో క్లియర్ ఆల్ దగ్గరికి వెళ్తున్నాము సో క్లియర్ ఆల్ మనకు ఆండ్రాయిడ్ లో స్వైప్ రైట్ స్వైప్ లెఫ్ట్ కొన్ని డివైస్ ప్రకారం పర్టికులర్ నోటిఫికేషన్ క్లియర్ చేయాలంటే క్లియర్ క్లియర్ ఉంటుంది ఇక్కడ కూడా ఆ పర్టికులర్ నోటిఫికేషన్ ని క్లియర్ చేయాలి అంటే క్లియర్ దగ్గర చేయొచ్చు లేదంటే క్లియర్ ఆల్ ట్యాప్ ట్యాప్ తో క్లియర్ ఆల్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇవ్వచ్చు అన్నమాట Locations, no new notifications, taskbar. No notifications. Ila ivi manam ninna nerchukunnam. So ippudu nerchukunedi manaku start menu. Report dynamic content changes off. Report dynamic speak command keys on. So ikkada manaku start menu. So start menu manaku taskbar lo bhaganga left side lo untundi anukunnamu. So middle lo unna running applications and రైట్ సైడ్లో ఉన్న నోటిఫికేషన్ బార్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం సో ఇక్కడ స్టార్ట్ బటన్ స్టార్ట్ అంటే ఏంటి సో మనందరికీ తెలిసిందే ఆండ్రాయిడ్లో యాప్స్ బటన్ అనేది ఉంటుంది మన ఫోన్లో యాప్స్ బటన్ ఓపెన్ చేస్తే ఎన్ని యాప్స్ ఉన్నాయి మొత్తం మనకు ఒక మొత్తం లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో కొందరు దాంట్లో స్వైప్ టూ ఫింగర్స్తో అప్ చేస్తారు కొందరు దాంట్లో యాప్స్ బటన్ ఉంటుంది దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే యాప్స్ అనేది వస్తాయి సో ఇక్కడ కూడా మనకు స్టార్ట్ బటన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి డైరెక్ట్గా షార్ట్ కట్ కీ అనమాట సో ఫస్ట్ లాంగ్ మెథడ్ చూద్దాం సో నేను విండోస్ ఎం ప్రెస్ చేసి డెస్క్టాప్ దగ్గరికి వెళ్తున్నాను డెస్క్టాప్ లిస్ట్ రీసైకిల్ బిన్ 2 ఆఫ్ 19 ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను స్టార్ట్ బటన్ స్టార్ట్ టూల్ టిప్ ట్యాప్ ప్రెస్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ స్టార్ట్ టూల్ టిప్ అని చెప్పింది అనమాట ఇక్కడ నార్మల్ పర్సన్స్ మౌస్ తో దానిపైన క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను ఎంటర్ స్టార్ట్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్ సో ఇలా ఒక మెథడ్ టాస్క్ బార్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ షార్ట్ కట్ కీ విండోస్ మనకు కీప్యాడ్ లో విండోస్ కీ అనేది ఉంటుంది రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో రెండు విండోస్ ఉంటాయి బట్ అన్ని కీబోర్డ్స్ లో లెఫ్ట్ సైడ్ విండోస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ల్యాప్టాప్ లో ఒకవేళ ఫంక్షన్ కీ ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుంచి మూడో కీ అవుతుంది లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి కంట్రోల్ పక్కల ఉండేదే విండోస్ అనమాట ఆ విండోస్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ స్టార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ నేను విండోస్ కి ప్రెస్ చేస్తున్నాను విండోస్ లోగో కి అంటాం దీన్ని స్టార్ట్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్ సో మనకు స్టార్ట్ మనకు విండోస్ ప్రెస్ చేయగానే ఒక కొన్ని మనకు ఒక డైలాగ్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది స్టార్ట్ విండో సెర్చ్ ఎడిట్ బాక్స్ సో ఈ స్టార్ట్ మెనూలో మెయిన్గా ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో భాగంగా మనకు ఒక ఎలిమెంట్ మాత్రం డివైస్ టు డివైస్ వేరీ అవుతుంది రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయంటే సెర్చ్ ఎడిట్ బాక్స్ యాప్స్ లిస్ట్ టాక్ టు కర్టానా అండ్ పిన్ టైల్స్ లిస్ట్ సో వీటి మధ్య ట్యాప్ ప్రెస్ చేస్తూ లాగిన్ నావిగేట్ అవ్వాలన్నమాట సో ఇక్కడ నేను విండోస్ కి ప్రెస్ చేశాను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ట్యాబ్ స్టార్ట్ లిస్ట్ టాగుల్ స్టార్ట్ నావిగేషన్ మెనూ ఐటమ్స్ కొలాప్స్డ్ ఎక్స్పాండ్ టూల్ టిప్ సో స్టార్ట్ లిస్ట్ వచ్చింది ట్యాబ్ అగైన్ ట్యాబ్ ఆల్ యాప్స్ లిస్ట్ ఎ గ్రూపింగ్ ఆల్ యాప్స్ లిస్ట్ ట్యాబ్ పిన్ టైల్స్ లిస్ట్ ప్రొడక్టివిటీ గ్రూప్ హెడర్ గ్రూపింగ్ పిన్ టైల్స్ లిస్ట్ ట్యాబ్ సెర్చ్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్ అగైన్ సెర్చ్ బాక్స్ లోకి వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం taskbar సో ఫస్ట్ వచ్చేసి మనకు స్టార్ట్ బటన్ ఓకే ఇక్కడ మనకు సెర్చ్ ఎడిట్ బాక్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ సెర్చ్ ఎడిట్ బాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు ఏదైనా ప్రోగ్రామ్ ని ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సెర్చ్ బటన్ ఎలా ఉంటుంది అంటే సెర్చ్ బార్ ఎలా ఉంటుంది అంటే మన కీబోర్డ్ లో స్పేస్ బార్ ఎలాగైతే ఉంటుందో అంత పొడవుగా సెర్చ్ బాక్స్ అని ఉంటుంది అనమాట ఆ షేప్లో ఉంటుంది అనమాట సో అగైన్ నేను ఇప్పుడు విండోస్ ప్రెస్ చేస్తున్నాను విండోస్ లోగోకి స్టార్ట్ విండో సెర్చ్ విండో
సో సర్చ్ బాక్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకున్నా మనం. అగైన్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ స్టార్ట్ లిస్ట్ టాగుల్ స్టార్ట్ నావిగేషన్ మెనూ ఐటమ్స్ కొలాప్స్డ్ ఎక్స్పాండ్ టూల్ టిప్. ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ మెనూ కొలాప్స్. ఈ స్టార్ట్ లిస్ట్ లో ఏముంటాయంటే మనకు విండోస్ కి సంబంధించిన సెట్టింగ్స్, యూజర్ అకౌంట్ అండ్ పవర్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. పవర్ అంటే షట్ డౌన్ రీస్టార్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. సో అగైన్ ఇక్కడ దీంట్లో ఏమో ఇక్కడ మనం డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాను. డౌన్ ఎరో యూజర్ అకౌంట్ ఫర్ శ్రీనివాస్ వాస్ రెడీ. శ్రీనివాస్ వాస్ రెడీ టూల్ టిప్. యూజర్ అకౌంట్ ఫర్ నా పేరు చెప్పింది. అగైన్ డౌన్ ఎరో. డౌన్ ఎరో ప్లేసెస్ లిస్ట్ డాక్యుమెంట్స్ 1 ఆఫ్ 3 డాక్యుమెంట్స్ టూల్ టిప్. డౌన్ ఎరో పిక్చర్స్ 2 ఆఫ్ 3 పిక్చర్స్ టూల్ టిప్. డౌన్ ఎరో సెట్టింగ్స్ 3 ఆఫ్ 3 సెట్టింగ్స్ టూల్ టిప్. డౌన్ ఎరో పవర్ పవర్ టూల్ టిప్. సో ఈ స్టార్ట్ లిస్ట్ లో ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ఈ లిస్ట్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. అగైన్ విండోస్ స్టార్ట్ విండో సెర్చ్ విండో. ఇక్కడ స్టార్ట్ లిస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అగైన్ ట్యాబ్ ప్రెస్ స్టార్ట్ లిస్ట్ టాగుల్ స్టార్ట్ ట్యాబ్ ఆల్ యాప్స్ లిస్ట్. ఆల్ యాప్స్ లిస్ట్. సో ఈ ఆల్ యాప్స్ లిస్ట్ మనకు అన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎలాగైతే ఫోన్ లో యాప్స్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పైన సెర్చ్ బాక్స్ ఉంటుందో ఇక్కడ కూడా మనకు సెర్చ్ బాక్స్ తర్వాత కింద యాప్స్ అన్ని కనిపిస్తాయి కదా మన ఫోన్ లో, ఇక్కడ కూడా అలా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం యాప్స్ అన్ని ఏమేమైతే సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అగైన్ ట్యాబ్ ట్యాబ్ పిన్ టైల్స్ లిస్ట్ ప్రొడక్టివిటీ గ్రూప్ హెడర్ గ్రూపింగ్. పిన్ టైల్స్. ఈ పిన్ అంటే ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, వాట్సాప్లో ఒక చాట్ కావచ్చు, ఇంకేదైనా ఒక దాంట్లో కావచ్చు, పిన్ కనుక చేసుకున్నట్లయితే ఏమవుతుంది, అన్నిటికంటే పైన మనకు కనిపిస్తుంది అనమాట. సో దానికి మనకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అనమాట. సో ఈ పిన్నింగ్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. అగైన్ ట్యాబ్ సెర్చ్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ ల్యాండ్. ఓకే, ఇప్పుడు సెర్చ్ బాక్స్ గురించి తెలుసుకుందాం. సో సెర్చ్ బాక్స్కి వచ్చేసింది మన కర్జర్. సెర్చ్ బాక్స్లో అసలు ఏముంటాయి, ఏం రాయాలి, మనకు తెలిసిన యాప్స్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ అనేది కావాలి. ఈ నోట్ ప్యాడ్ రావాలి అంటే ఏం చేయాలి, లెటర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మనం లెటర్స్ రాస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే విండోస్ సెర్చ్ రిజల్ట్స్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. నేను రీసెంట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను కాబట్టి నోట్ ప్యాడ్ ఫస్టే చూపించింది, లేదంటే ఒక 2 or 3 లెటర్స్ రాస్తే నోట్ ప్యాడ్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఆర్ మనం యారో కీస్తో కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నోట్ ప్యాడ్ యాప్ అని వచ్చేసింది, దీన్ని ఓపెన్ చేయాలి. ఒకసారి ఫోకస్ చూస్తున్నాం, నోట్ ప్యాడ్ అని చెప్పింది, సగమే రాశాను. ఇక్కడ నోట్ ప్యాడ్ అని చెప్పింది కాబట్టి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసాం. స్టార్ట్ మెనూ ఏమైంది, డిసప్పియర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయగానే డెలివరీ బాయ్ వచ్చి మనకు ఫుడ్ సర్వ్ చేసి ఎలాగైతే వెళ్ళిపోతాడో స్టార్ట్ మెనూలో ఉన్న ఐకాన్స్ని ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేయగానే స్టార్ట్ బటన్ అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యి స్టార్ట్ బటన్ అనేది డిసప్పియర్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ మెనూ అనేది డిసప్పియర్ అయిపోతుంది. సో మళ్ళీ స్టార్ట్ మెనూ రావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ విండోస్కి ప్రెస్ చేయాలి. స్టార్ట్ విండో సెర్చ్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ ల్యాండ్. సో ఈ విధంగా సెర్చ్లో మనకు యాప్స్ లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. సెర్చ్లో ఈ విధంగా మనం సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం యాప్స్ లిస్ట్ చూద్దాం. ట్యాబ్ ప్రెస్. యాప్స్ లిస్ట్కి మనం ఎలా ప్రెస్ వెళ్ళొచ్చు అంటే డౌన్ ఎరోతో కూడా వెళ్ళొచ్చు అనమాట. యాప్స్ లిస్ట్లో ఏముంటాయి, సో ఫస్ట్ ఏమవుతుంది అంటే మీకు రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్ అనేది చూపిస్తాయి. మీ సిస్టంలో రీసెంట్గా ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో అవి చూపిస్తాయి. సో నా సిస్టంలో రీసెంట్గా ఏమి ఇన్స్టాల్ చేయలేదు, డైరెక్ట్గా ఏ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎన్విడిఏ మనం యూజ్ చేస్తుంది ఏ గ్రూపింగ్ అంటే ఏతో ఉన్నాయన్నీ ఫస్ట్ వచ్చేస్తున్నాయి అనమాట, ఆల్ఫాబెటికల్గా వస్తాయి అనమాట. డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాను. ఇక నుంచి డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాను. స్క్రీన్ రీడర్ అబ్జర్వ్ అనౌన్స్మెంట్ వినండి. యాక్సెస్. డౌన్ ఎరో అక్రోబాట్ రీడర్ డిసి. డౌన్ ఎరో అలార్మ్స్ అండ్ క్లాక్. డౌన్ ఎరో AMD రేడియంట్ ట్రేడ్మార్క్ సెట్టింగ్స్ లైట్. డౌన్ ఎరో అండ్ ది పామ సాఫ్ట్‌వేర్ ఫోల్డర్ కొలాప్స్డ్. డౌన్ ఎరో బి గ్రూపింగ్. డౌన్ ఎరో బిఓ ఆడియో కంట్రోల్. Down arrow booking.com pack big savings on hotels in 96th. Down arrow see grouping. Down arrow calculator. Down arrow calendar. Down arrow camera.
Down arrow, Chrome apps folder collapsed. So ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. కొన్ని దగ్గర క్రోమ్ యాప్స్ ఫోల్డర్, కొన్ని దగ్గర అనుపమ యాప్స్ ఫోల్డర్ కొలాప్స్ అంటుంది. సో సిమిలర్గా మనకు ఆండ్రాయిడ్లో ఫోల్డర్స్ అనేది ఉంటాయి స్టార్ట్లో అప్లికేషన్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫోల్డర్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ గూగుల్ ఫోల్డర్లో గూగుల్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాగే కొన్ని సిస్టమ్ యాప్స్ని బేస్డ్ ఆన్ ద యాప్స్ని బట్టి కొన్ని ఎక్కువ ఐకాన్స్ ఉన్నప్పుడు ఫోల్డర్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఆ ఫోల్డర్ని కొలాప్స్డ్ అని చెప్తుంది అన్నమాట. ఆ ఫోల్డర్ మనకు ఆండ్రాయిడ్లో ఫోల్డర్స్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో ఉన్న యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ కూడా ఆ ఫోల్డర్ కనుక ఓపెన్ చేసినట్లయితే దానికి సంబంధించిన యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి చూద్దాం, ఇంకా నావిగేట్ చేద్దాం. సో ఈ డ్రాప్ బాక్స్ ఫోల్డర్ కొలాప్స్డ్ అంటుంది మనకు స్క్రీన్ రీడర్. సో ఈ కొలాప్స్డ్ ఉన్న దాన్ని ఎక్స్పాండ్ ఎలా చేయాలి? సో దీనికి ఎంటర్ ప్రెస్ చేయాలి, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండెడ్ అని చెప్పింది. అగైన్ దీనికి డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాం, ఓన్లీ డ్రాప్ బాక్స్ అని చెప్పింది. సో అప్ ఎరో ప్రెస్ చేస్తున్నాం, డ్రాప్ బాక్స్ ఫోల్డర్ ఎక్స్పాండెడ్ ఎక్స్పాండెడ్ అంటుంది. సో ఇక్కడ నాకు డ్రాప్ బాక్స్ వద్దు. సో దాని తర్వాతకి వెళ్ళిపోవాలి, దీని ఫోల్డర్ని కొలాప్స్ చేయాలి. కొలాప్స్ చేయాలన్నా ఎంటర్, ఎంటర్ కొలాప్స్డ్ డ్రాప్ బాక్స్ ఫోల్డర్ కొలాప్స్డ్ కొలాప్స్డ్ అగైన్ డౌన్ డౌన్ ఎరో ఈ గ్రూపింగ్. సో ఇంతకుముందు డౌన్ ఎరో ప్రెస్ చేస్తే డ్రాప్ బాక్స్ అని మాత్రమే అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ ఫోల్డర్ని కొలాప్స్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఈకి వెళ్ళిపోయింది అనమాట. డౌన్ ఎరో ఎనర్జీ స్టార్, డౌన్ ఎరో ఎక్సెల్, డౌన్ ఎరో ఎఫ్ గ్రూపింగ్, డౌన్ ఎరో ఫీడ్బ్యాక్ హబ్, డౌన్ ఎరో ఫిల్మ్స్ అండ్ టీవీ, డౌన్ ఎరో ఎఫ్ఎస్ రీడర్ 3.0 ఫోల్డర్ కొలాప్స్డ్. సో ఇక్కడ కూడా ఫోల్డర్ అని వచ్చింది. ఒకసారి డైరెక్ట్గా డౌన్ ఎరో ప్రెస్ చేస్తాను, డౌన్ ఎరో జీ గ్రూపింగ్, జీకి వెళ్ళిపోయింది. అగైన్ అప్ ఎరో ప్రెస్ చేస్తాను, అప్ ఎరో ఎఫ్ గ్రూపింగ్, ఎఫ్ఎస్ రీడర్ 3.0 ఫోల్డర్ కొలాప్స్డ్. సో ఫోల్డర్ కొలాప్స్డ్ అంటుంది, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ఎక్స్పాండెడ్ ఎక్స్పాండెడ్ అని చెప్పింది అన్నమాట. ఇప్పుడు డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాను, డౌన్ ఎరో ఎఫ్ఎస్ రీడర్ 3. సో ఇందులో ఉన్న ఒకటే యాప్ ఉంది, డౌన్ ఎరో అన్ఇన్స్టాల్ ఎఫ్ఎస్ రీడర్ 3.0. సో ఇలా రెండు యాప్స్ అనేది వచ్చాయన్నమాట. సో మనం ఒకవేళ ఈ ఫోల్డర్ని కొలాప్స్ చేయాలి అంటే ఎస్కేప్ అయినా ప్రెస్ చేయొచ్చు, లెఫ్ట్ ఎరో, అన్టైటిల్డ్ నోట్‌ప్యాడ్, టెక్స్ట్ ఎడిటర్, ఎడిట్ మోడ్, అండ్ ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇలా మనకు స్టార్ట్ మెనూలో ఉన్న ఐకాన్స్ని యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. సో ఒక మనం షట్ డౌన్ ఎలా చేయాలి, సిస్టమ్ స్టార్ట్ చేస్తాం, మన వర్క్ కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత షట్ డౌన్ ఎలా చేయాలి? ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి విండోస్కి. స్టార్ట్ విండో, సెర్చ్ విండో, సెర్చ్ బాక్స్ ఎడిట్ ప్లాన్, సెర్చ్ బాక్స్ ఎడిట్ అనేది మనకు స్టార్ట్ లిస్ట్, మనకు సిస్టమ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్ని స్టార్ట్ లిస్ట్ లో ఉన్నాయి అనుకున్నాం కదా, ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్, స్టార్ట్ లిస్ట్, టాగుల్, స్టార్ట్ నావిగేషన్, మెనూ ఐటమ్స్ కొలాప్స్డ్, ఎక్స్పాండ్ టూల్ టిప్. ఇది జస్ట్ ఒక మెనూ బటన్ ఉంటుంది, దీని డౌన్ ఎరోతో ఎక్స్పాండ్ చేయొచ్చు. డౌన్ ఎరో, యూజర్ అకౌంట్ ఫర్ శ్రీనివాస్ వాస్ రెడీ, శ్రీనివాస్ వాస్ రెడీ టూల్ టిప్. ఇక్కడ డౌన్ ఎరోతో పవర్ దగ్గరికి రావాలి. డౌన్ ఎరో, ప్లేసెస్ లిస్ట్, డాక్యుమెంట్స్ 1 ఆఫ్ 3, డౌన్ ఎరో, పిక్చర్స్ 2 ఆఫ్ 3, పిక్, డౌన్ ఎరో, సెట్టింగ్స్ 3 ఆఫ్ 3, సెట్టింగ్స్ టూల్, డౌన్ ఎరో, పవర్, పవర్ టూల్ టిప్. సో ఇక్కడ పవర్ దగ్గర ఎంటర్ ప్రెస్ చేయాలన్నమాట. ఎంటర్, స్లీప్ 1 ఆఫ్ 3, స్లీప్ 1 ఆఫ్ 3, ద పిసి స్టేస్ ఆన్ బట్ యూజెస్ లో పవర్, యాప్స్ స్టే ఓపెన్ సో వెన్ ద పిసి వేక్స్ అప్ యు ఇన్స్టంట్లీ బ్యాక్ టు వేర్ యు లెఫ్ట్ ఆఫ్, టూల్ టిప్. సో పిసి స్లీప్ లో పెడితే ఏమవుతుంది అనేది డిస్క్రిప్షన్ వస్తుంది. ఫస్ట్ స్లీప్ పైన ఉంది కర్సర్, డౌన్ ఎరో, షట్ డౌన్ 2 ఆఫ్ 3, క్లోసెస్ ఆల్ యాప్స్ అండ్ టర్న్స్ ఆఫ్ ద పిసి, టూల్ టిప్. సో షట్ డౌన్ దగ్గర కర్సర్ పెడితే, మనకు షట్ డౌన్ దగ్గర కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ షట్ డౌన్ అనేది అయిపోతుంది. రైట్ నౌ నేను డెమో చేస్తున్నాను కాబట్టి షట్ డౌన్ చేయట్లేదు. అగైన్ డౌన్ ఎరో, డౌన్ ఎరో, రీస్టార్ట్ 3 ఆఫ్ 3, క్లోసెస్ ఆల్ యాప్స్, టర్న్స్ ఆఫ్ ద పిసి అండ్ దెన్ టర్న్స్ ఇట్ ఆన్ అగైన్, టూల్ టిప్. సో రీస్టార్ట్, షట్ డౌన్ కు రీస్టార్ట్ డిఫరెంట్ ఏం మన అందరికి తెలిసిందే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లాగైతే ఆన్ ఆన్ చేసే వరకు ఆన్ కాదు, సేమ్ సిస్టమ్ కూడా అంతే. మనం యూసేజ్ అయిన తర్వాత పవర్ ఆఫ్ అనేది చేసుకోవాలి. సో రీస్టార్ట్ మళ్ళీ ఆఫ్ అయి ఆన్ అవుతుంది. సో ఈ దీని నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్, స్టార్ట్ లిస్ట్, పవర్, పవర్ టూల్ టిప్. సో మళ్ళీ పవర్ కి వచ్చా, స్టార్ట్ లిస్ట్, అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్. సో నెక్స్ట్ పిన్ యాప్స్ గురించి చూద్దాం, పిన్ టైల్స్ లిస్ట్ గురించి చూద్దాం. సో పిన్ టైల్స్ ని యాక్సెస్ చేయాలంటే విండోస్ కీ ప్రెస్ చేస్తున్నాను, స్టార్ట్ విండో, సెర్చ్ విండో,
tab to print tiles list velthunanu. Tab, start list, toggle start navigation menu, tab, all apps list, a grouping. So all apps list anedi manam chusesam. Tab, pin tiles list, productivity group header grouping. So pin tiles list, productivity butter and untundi. Ikkada manam ela cheyali, same ikkada manam down. ఇవి ఎలా ఉంటాయి, ఒకదాని కింద ఒకటి ఉంటాయి కాబట్టి డౌన్ ఎరోతో దీన్ని యూస్ చేసుకోవచ్చు. డౌన్ ఎరో ఆఫీస్, డౌన్ ఎరో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉన్నాయి. సో వీటిని ఫ్రీ పిన్ ఎందుకు చేస్తాం, మనం తరచుగా అన్ని డెస్క్టాప్ పైన పెట్టుకోకుండా స్టార్ట్ మెనూ నుంచి కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ని కూడా స్టార్ట్ మెనూలో పిన్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఈ పిన్ టైల్స్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద నా కర్జర్ ఉంది. ఇంకొకసారి చూసుకుంటున్నాను, ఇన్సర్ట్ అప్ యారో ఆర్ ఇన్సర్ట్ టాబ్. NVDA ప్లస్ అప్ యారో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పింది, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్. అన్టైటిల్డ్ పర్సనల్ మైక్ లోడింగ్ కంప్లీట్. సో ఇలా మనకు పిన్ లో ఉన్న ఐటమ్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కాంటెక్స్ట్ మెన్యూ గురించి తెలుసుకుందాం. స్టార్ట్ మెనూ ఇలా నేర్చుకుందాం, మన పిన్ ఎలా చేసుకోవాలి టాస్క్ బార్లో అండ్ స్టార్ట్ మెనూలో ఒకసారి చూద్దాం. సో పిన్ అంటే ఏంటి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా, ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని తరచుగా యూజ్ చేసేదాన్ని మనకి ఈజీగా వెతకడానికి అనుగుణంగా పెట్టుకుంటాం అన్నమాట. సో దీనికోసం మనం కాంటెక్స్ట్ మెన్యూ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో కాంటెక్స్ట్ మెన్యూ అంటే ఏం లేదండి, కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ని ఒక మెనూలో పెడతారు, పాపప్ మెనూలో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో కాంటాక్ట్స్ అనే యాప్ ఉంటుంది. కాంటాక్ట్స్ అనే యాప్లో లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ఒక మెనూ ఉంటుంది, రైట్ సైడ్లో మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్స్లో ఏముంటాయి, ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా దీన్ని కాంటెక్స్ట్ మెనూ అంటాము. ఈ కాంటెక్స్ట్ మెనూని ఎలా ఓపెన్ చేయాలి అంటే షిఫ్ట్ F10 ఆర్ అప్లికేషన్కి. సో ఎవరికైతే అప్లికేషన్కి లేదో వాళ్ళు షిఫ్ట్ F10 ప్రెస్ చేయొచ్చు, అండ్ అప్లికేషన్కి ఉన్న వాళ్ళు అప్లికేషన్కి ప్రెస్ చేయొచ్చు. అప్లికేషన్కి ఎక్కడుంది, మనకు రైట్ సైడ్ విండోస్ తర్వాత విండోస్కి కంట్రోల్కి మధ్యలో మనకు అప్లికేషన్కి ఉంటుంది అన్నమాట. సో ఒక మనం ఒక ఐటమ్ని పిన్ చేద్దాం. సో పిన్ చేయాలి అంటే మనకు ఈ కాంటెక్స్ట్ మెనూ అనేది అవసరం అవుతుంది. స్టార్ట్ మెనూలో ఉన్న ఒక ఐకాన్ని పిన్ యాప్స్లోకి పెట్టుకుందాం. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను విండోస్ కి. స్టార్ట్ విండో, సెర్చ్ విండో, సెర్చ్ బాక్స్ ఎడిట్ ల్యాండ్. సో ఏదో ఒక దాన్ని నేను పిన్ పెడతాను. డౌన్ ఎరో ఆల్ యాప్స్ లిస్ట్, డౌన్ ఎరో యాక్సెస్. యాక్సెస్ అనే దాన్ని నేను పిన్ చేస్తాను. సో పిన్ చేయాలి అంటే ఏం చేయాలి, అప్లికేషన్ కి కాంటెక్స్ట్ మెనూ అనేది ఓపెన్ చేయాలి. అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను. అప్లికేషన్ హిట్ ది స్టార్ట్ వన్ ఆఫ్ 3. పిన్ డైరెక్ట్ గా మనకు ఆప్షన్ అనేది వచ్చేసింది అన్నమాట. ఒకసారి ఆప్షన్స్ ఏమేమి ఉందో చూద్దాం. దీంట్లో ఉన్న ఆప్షన్స్ ని నావిగేట్ అవ్వాలంటే అప్ యారో అండ్ డౌన్ యారో రెండు కీస్ మాత్రమే యూస్ చేయొచ్చు. అండ్ కరస్పాండింగ్ లెటర్ డౌన్ యారో మోర్ కొలాప్స్ 2 ఆఫ్ 3. మోర్ కొలాప్స్ డౌన్ యారో అన్ ఇన్స్టాల్ 3 ఆఫ్ 3. అన్ ఇన్స్టాల్ డౌన్ యారో హిట్ ది స్టార్ట్ వన్ ఆఫ్ 3. పిన్ టు స్టార్ట్ అని మనకు అనౌన్స్ చేసింది అన్నమాట. అగైన్ ఒకసారి ఫోకస్ చూసుకుందాం. ఇన్సర్ట్ అప్ యారో, NVDA ప్లస్ అప్ యారో హిట్ ది స్టార్ట్. స్పెల్లింగ్ కూడా చూసుకోవచ్చు, ఒకవేళ స్పెల్లింగ్ కావాలి అనుకుంటే NVDA అండ్ ఇన్సర్ట్ పట్టుకొని అప్ యారో ట్వైస్ రెండు సార్లు ప్రెస్ చేయాలి. NVDA ప్లస్ అప్ యారో PIN స్పేస్ TO స్పేస్ START. సో పిన్ టు స్టార్ట్, దీనిపైన ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఆల్ యాప్స్ లిస్ట్ అ గ్రూపింగ్ యాక్సెస్. సో యాక్సెస్ అనేది పిన్ అయిపోయింది. సో పిన్ టైల్స్ లిస్ట్కి వెళ్ళాలంటే 2 times అని మనం ట్యాబ్ కి ప్రెస్ చేస్తూ పిన్ టైల్స్ లిస్ట్కి వెళ్ళాలి. మనం పిన్ అయిన యాప్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ట్యాబ్ పిన్ టైల్స్ లిస్ట్ ప్రొడక్టివిటీ గ్రూప్ హెడర్ గ్రూపింగ్. ఇక్కడ పిన్ టైల్స్ లిస్ట్ అని వచ్చింది కదా, ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేయాలి. డౌన్ యారో ఆఫీస్, డౌన్ యారో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, డౌన్ యారో ఎక్స్ప్లోర్ గ్రూప్ హెడర్ గ్రూపింగ్, డౌన్ యారో మైక్రోసాఫ్ట్ స్టోర్, డౌన్ యారో స్పాటిఫై ప్లే, డౌన్ యారో HP జంప్స్, డౌన్ యారో హోమ్ గేమింగ్, డౌన్ యారో యాక్సెస్. సో యాక్సెస్ అనేది వచ్చింది. సో ఈ యాక్సెస్, ఈ పిన్ టైల్స్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, పిన్లో నుంచి రిమూవ్ చేయాలి. సో అన్పిన్ చేయాలి. సో యాక్సెస్ వచ్చింది, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని పిన్ టైల్స్ నుంచి తీసేయాలి. సో తీసేయాలంటే అగైన్ కాంటెక్స్ మెనూ ఓపెన్ చేయాలి. కాంటెక్స్ మెనూ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్కి ఆర్ షిఫ్ట్ F10 అప్లికేషన్కి ప్రెస్ చేస్తున్నాను.
అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చింది. ఒకవేళ రాకపోతే యారో కీస్ తో మూవ్ చేసుకొని అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ దగ్గరికి వెళ్ళాలి. Down arrow, resize, collapse, 2 of 4. Up arrow, unpin from start, 1 of 4. Unpin from start, enter. Enter, pin tiles list, HP jump starts, group, group, header, grouping, last pass. So, ఒకసారి యాక్సెస్ ఉందో లేదో చూద్దాం. Up arrow, HP jump starts, down arrow, last pass. Down arrow. Up arrow, so, HP jumps, up arrow, HP jump starts, up arrow, explore, group, header, grouping, Spotify, play music you love, no credit. So, ఇవన్నీ కూడా తీసేసి మనకు కావాల్సిన యాప్స్ మనం అని పెట్టుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేసింది తీసేసాను, ఇప్పుడు కొత్త తీసేస్తాను. ఫోటోస్ అనేది నేను పిన్స్ పిన్ అన్పిన్ చేస్తాను. Unpin from start, enter. Enter, pin tiles list, productivity, group, header, grouping, Microsoft, to-do, lists, tasks, enter, down arrow, explore, up arrow, productivity, up arrow, mail, we speak, outlook, down arrow, Microsoft, to-do, lists, tasks. So, ila manam pin apps anedi important ga manam tarachuga open chese apps ki manam ee pin anedi use cheskovachu anamata. Ila start menu anedi use cheskovachu. Escape Google person. So, manaku విండోస్ సెవెన్లో థియరిటికల్గా చెప్తాను టూ పెయిన్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్ పెయిన్, సర్చ్ బాక్స్ అండ్ ఆల్ యాప్స్ లిస్ట్ ఉంటుంది. సెకండ్ పెయిన్ వచ్చేసి సేమ్ స్టార్ట్ లిస్ట్ ఉంటుంది. ఒక పెయిన్ నుంచి ఒక పెయిన్కి వెళ్ళాలంటే రైట్ అండ్ లెఫ్ట్ రైట్ ఆరో యూస్ చేయాలి. సో విండోస్ సెవెన్లో స్టార్ట్ మెను అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. విండోస్ టెన్లో మనకు ఐదోది ఏదైతే ఉంటుందా ఉన్నాయనుకున్నానో టాక్ టు కర్టానా బటన్, అది స్టార్ట్ లిస్ట్లో డివైస్ బేస్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ఐటమ్ని టాస్క్ బార్ పైన ఎలా పిన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు టాస్క్ బార్లో రన్నింగ్ అప్లికేషన్స్ లిస్ట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేది వస్తాయి అని తెలుసుకుందాం. ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఎలా వస్తాయి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ పిన్ చేసి ఉంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ పైన ఉన్న ఒక ఐటమ్స్ని టాస్క్ బార్ పైకి పిన్ చేస్తాను. ఇక్కడ విండోస్ ఎం ప్రెస్ చేస్తున్నాను డెస్క్టాప్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ నోట్ ప్యాడ్ అనే ఐకాన్ని నేను టాస్క్ బార్ పైకి పిన్ పెడతాను. సో ఇక్కడ పిన్ రావాలి అంటే ఇక్కడ కూడా కాంటెక్స్ట్ మెన్యూ ఓపెన్ చేయాలి అప్లికేషన్ కి. అప్లికేషన్ కాంటెక్స్ట్ మెన్యూ. Down arrow, open 1 of 23. Down arrow, add to archive. Down arrow, add to notepad.rt. Down arrow, compress an email. Down arrow, compress to notepad. Down arrow, feature.uninstall F6 of. Down arrow, open file location. Down arrow, run as administrator. Down arrow, pin to start P9 of 20. Down arrow, pin to taskbar K10 of. So, pin to taskbar. Pin to taskbar. Press chase anamata. Application key press chase. K press chase na direct ga. Pin to taskbar dagger kelthundi. Ippudu nenu pin to taskbar dagger unnanu. ఒకసారి ఫోకస్ కన్ఫర్మ్ చేస్తున్నాను. NVDA plus up arrow, pin the task bar. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Desktop list, notepad 18 of 19. సో ఇప్పుడు టాస్క్ బార్ మీద అప్లికేషన్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. Notepad 18 of 19, notepad 18 of, down arrow, calculator 19. Windows T ప్రెస్ చేస్తున్నాను. Windows running applications toolbar, Microsoft Edge-1 running win. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఆరోస్ ప్రెస్ చేస్తున్నాను. లెఫ్ట్ ఆరో నోట్ ప్యాడ్ డాష్ 1 రన్నింగ్ విండో బటన్ సబ్ మెను 12 ఆఫ్ 13. సో నోట్ ప్యాడ్ 1 రన్నింగ్ విండో, నోట్ ప్యాడ్ అనేది టాస్క్ బార్ మీదకి వచ్చింది. లెఫ్ట్ ఆరో జూమ్ డాష్ 2 రన్నింగ్ విండో, లెఫ్ట్ ఆరో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బటన్, లెఫ్ట్ ఆరో గూగుల్ క్రోమ్ బటన్, లెఫ్ట్ ఆరో మెయిల్ బటన్, లెఫ్ట్ ఆరో మైక్రోసాఫ్ట్ స్టోర్ బటన్, ఫోర్ లెఫ్ట్ ఆరో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ బటన్, 3 ఆఫ్ 13. సో దీని ఇలా మనం పిన్ చేసుకోవచ్చు. సో పిన్ చేసిన దాన్ని నాకు వద్దు అన్పిన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు టాస్క్ బార్ మీదకి రావాలి, ఆ పర్టికులర్ అప్లికేషన్ దగ్గరికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విండోస్ టీ ప్రెస్ చేస్తాను. విండోస్ ప్లస్ టీ మైక్రోసాఫ్ట్ స్టోర్ బటన్, 4 ఆఫ్ 13. నాకు ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది టాస్క్ బార్ పైన వద్దు. సో దీన్ని ఎలా తీసేసుకోవాలి, అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను. ఏదైతే నాకు స్టోర్ పైన కర్జర్ ప్రెస్ చేసి ఒకసారి నేను ఆ కర్జర్ అక్కడే ఉందో చూస్తున్నాను. సో ఇన్సర్ట్ అప్ యారో ప్రెస్ చేశాను ఫోకస్ చూసుకోవడానికి. ఇక్కడ అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను. అప్లికేషన్ జంప్ లిస్ట్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ విండో, లిస్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్, డౌన్ ఎరో, అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్, 2 ఆఫ్ 2. సో ఇక్కడే వచ్చేసింది అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్, ఎంటర్. సో టాస్క్ బార్ నుంచి ఆ ఐటమ్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది టాస్క్ బార్ మీద ఉందో లేదో. విండోస్ రన్నింగ్ అప్లికేషన్, విండోస్ టీ ప్రెస్ చేశాను.
left arrow, notepad dash one running left arrow, zoom dash two running win left arrow, internet explorer button C left arrow, Google Chrome button five left arrow, mail button 4 of 12 left arrow, file explorer button left arrow, Microsoft Edge dash one running win left arrow, notepad dash one running window button. So Microsoft Store అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందన్నమాట. సో ఇలా మనము టాస్క్ బార్ కానీ స్టార్ట్ మెను కానీ పిన్ అండ్ అన్పిన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం నిన్న రన్నింగ్ అప్లికేషన్స్ యాక్సెస్ చేయాలి అంటే టాస్క్ బార్కు వెళ్ళాలి అని తెలుసుకుందాం. సో మనం ఈచ్ టైం టాస్క్ బార్కు వెళ్ళి రన్నింగ్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో టాస్క్ బార్కు వెళ్లకుండా రన్నింగ్ అప్లికేషన్స్కి ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ చేతిలో ఫోన్ ఉంది, పేపర్ ఉంది, ఫోన్ పేపర్ చదువుతున్నారు, ఫోన్ వచ్చింది. సో పేపర్ చదువుతున్నది పక్కకు పెట్టి ఫోన్ మాట్లాడతారు. సో అలాగే సిస్టంలో క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా ఐకాన్స్ అన్నీ మనం టాస్క్ బార్ పైకి వెళ్తాయి టెంపరీగా అని తెలుసుకున్నాం. సో మనకు పేపర్ చదువుతున్నప్పుడు ఫోన్ వస్తే పేపర్ పక్కకు పెట్టి ఫోన్ మాట్లాడతాం. సో అప్పుడు ఏమవుతుంది, ఫోన్ అనేది యాక్టివ్ విండో అవుతుంది, పేపర్ అనేది ఇన్యాక్టివ్ విండో అవుతుంది. అంటే ఒక టాస్క్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఇంకొక దాన్ని పక్కకు పెడతామన్నమాట. సో అలాగే సిస్టంలో విండో అనేది ఒక పని చేస్తున్నప్పుడు ఆ విండో పైకి వచ్చి నెక్స్ట్ విండో ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసుకున్నాను, నోట్ ప్యాడ్ అనేది రెండు ఓపెన్లో ఉన్నాయి. సో ఈ ఓపెన్ అప్లికేషన్స్కి ఇంకో అప్లికేషన్ యాడ్ చేస్తున్నాను, క్యాల్కులేటర్. డెస్క్టాప్ పైకి వెళ్ళి క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నాను. విండోస్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టాస్క్ బార్కి వెళ్లకుండా రన్నింగ్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేయాలి. సో దీనికోసం నేను ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. అనౌన్స్మెంట్ ఒకసారి వినండి. ఆల్ట్ పట్టుకున్నాను, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. గూగుల్ పర్సనల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అన్టైటిల్డ్ నోట్ప్యాడ్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ క్యాలిక్యులేటర్. సో ఆల్ట్ పట్టుకున్నాను, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. గూగుల్ పర్సనల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అన్టైటిల్డ్ నోట్ప్యాడ్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ క్యాలిక్యులేటర్ గూగుల్ పర్సనల్ మై గూగుల్ పర్సనల్. సో మనం ఎప్పుడైతే ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రన్నింగ్ అప్లికేషన్స్ మధ్య స్విచ్ అవుతుంది అన్నమాట. సో మీ కన్వీనియన్స్ ప్రకారం రైట్ ఆల్ట్ పట్టుకోవచ్చు, లెఫ్ట్ ఆల్ట్ పట్టుకోవచ్చు, బట్ ట్యాబ్ అనేది ప్రెస్ చేయాలి. ఎప్పటి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోట్ ప్యాడ్లో పని ఉంది, క్యాల్కులేటర్లో పని ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆల్ట్ పట్టుకోవాలి, ట్యాబ్ ప్రెస్ చేయాలి. గూగుల్ పర్సనల్ మై అన్టైటిల్డ్ నోట్ప్యాడ్ అన్టైటిల్డ్ నోట్ప్యాడ్. సో ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రన్నింగ్ అప్లికేషన్స్ మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆల్ట్ రిలీజ్ ఫోకస్ పెట్టి ఆల్ట్ రిలీజ్ చేస్తామో అప్పుడు మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోకస్ ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఉంది, నా ఫోకస్ క్యాల్కులేటర్లోకి రావాలి. ఆల్ట్ పట్టుకున్నాను, క్యాల్కులేటర్ లేదు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావాలి, ఆల్ట్ అట్లే పట్టుకున్నాను. ఆల్ట్ కూడా రిలీజ్ చేస్తున్నాను. పర్సనల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, గూగుల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని నా స్క్రీన్ రీడర్ అనౌన్స్ చేసింది. మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఓపెన్ చేసి పెట్టుకున్నారో ఆ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేస్తుంది. సో కరెక్టే ఓపెన్ చేసామని ఎలా చూసుకోవాలి, టైటిల్ బార్. టైటిల్ బార్ షార్ట్ కట్ వచ్చేసి ఇన్సర్ట్ టీ. గూగుల్ పర్సనల్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో ఇలా మనం ఆల్ట్ ట్యాబ్ అనే ఫీచర్ని మనం టాస్క్ బార్ పైకి వెళ్లకుండా రన్నింగ్ అప్లికేషన్స్ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఎడ్జ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఆల్ట్ ఫోర్. సో మనకు అది క్లోజ్ చేయగానే ఓపెన్ అయి ఉన్న ఇంకో విండో అనేది వచ్చేసింది అన్నమాట. ఒకసారి ఫోకస్ చూసుకుందాం. నోట్ ప్యాడ్ క్లోజ్ చేయాలనుకున్నాం, నోట్ ప్యాడ్ వచ్చిందా లేదా. ఇన్సర్ట్ టీ ప్రెస్ చేశాను, నోట్ ప్యాడ్ వచ్చింది. దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను, ఆల్ట్ ఫోర్. క్యాల్కులేటర్ విండో డిస్ప్లే జీరో. సో అగైన్ మనకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయగానే ఇంకో రన్నింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట. అది క్యాల్కులేటర్ అంటుంది. ఒకసారి టైటిల్ చూసుకుందాం. NVDA plus T, క్యాల్కులేటర్.
దీన్ని కూడా క్లోజ్ చేస్తాను ఆల్ట్ ఎఫ్4 అవుట్పుట్ డెస్క్టాప్ లిస్ట్ కాలిక్యులేటర్ 19 ఆఫ్ సో రైట్ నౌ మనం ఈ మూడు ఓపెన్ చేసాము మూడు క్లోజ్ చేసాం సో ఇంకా మనకు ఆల్ ట్యాబ్ ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాము ఆల్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ మీటింగ్ కంట్రోల్స్ జూమ్ జూమ్ విండోస్ మీటింగ్ కంట్రోల్స్ సో ఈ రెండు మాత్రమే చూపిస్తున్నాయి అన్నమాట ఒకవేళ ఏమీ లేకపోతే స్క్రీన్ రీడర్ అనేది ఏమీ అనౌన్స్ చేయదు సో రైట్ నౌ నేను డెమో చేస్తున్నాను కాబట్టి ఈ రెండు అప్లికేషన్స్ని నేను క్లోజ్ చేయలేను ఒకవేళ మీకు రన్నింగ్ అప్లికేషన్స్ ఏమీ లేకపోతే ఆల్ ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఏమీ అనౌన్స్మెంట్ అనేది రాదన్నమాట సో ఇది టాస్క్ బార్కి వెళ్లకుండా రన్నింగ్ అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో నెక్స్ట్ మనకు కొన్ని డెస్క్టాప్లో పార్ట్ అయిన టాస్క్ బార్లో పార్ట్ అయిన టాస్క్ వ్యూ గురించి నోటిఫికేషన్ పార్ట్లో అయిన పీపుల్ గురించి మీరు స్టార్ట్ బటన్లో పార్ట్ అయిన టాక్ టు కర్టానా అండ్ సర్చ్ బాక్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం సో వీటిని యాక్సెస్ చేయడానికి ఫస్ట్ నేను డెస్క్టాప్ పైకి వెళ్తున్నాను విండోస్ డెస్క్టాప్ లిస్ట్ కాలిక్యులేటర్ 19 ఆఫ్ 19 ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను స్టార్ట్ బటన్ స్టార్ట్ టూల్ టిప్ సో ఈ స్టార్ట్ బటన్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం టాప్ టైప్ హియర్ ద సర్చ్ బటన్ సో టైప్ హియర్ టు సర్చ్ బటన్ సో ఈ టైప్ హియర్ టు సర్చ్ బటన్ దేనికి ఉపయోగపడుతుంది సేమ్ మనము స్టార్ట్ మెనూలో ఏదైతే సెర్చ్ చేస్తామో అదే ఇక్కడ చేయొచ్చు సో దీనిపైన ఇది యాక్టివేట్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి NVDA plus tab type here the search button focused సో స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను స్పేస్ ప్రెస్ సెర్చ్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్ సో స్పేస్ బార్ ప్రెస్ చేయాలి సేమ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏదైతే బటన్ యాక్టివేట్ అవుతుందో సేమ్ అదే యాక్టివేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు సేమ్ స్టార్ట్ మెనూలో ఎలాగైతే సెర్చ్ చేసామో అలాగే సో దీని నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి సో అగైన్ దీని స్టార్ట్ సెర్చ్ బటన్ అగైన్ ట్యాబ్ ట్యాబ్ రన్నింగ్ అప్లికేషన్స్ టూల్ బార్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బటన్ 1 ఆఫ్ 10 షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ టాస్క్ వ్యూ బటన్ టాస్క్ వ్యూ టూల్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ టాక్ టు కర్టానా బటన్ సో సెర్చ్ బార్ తర్వాత మనకున్నది టాక్ టు కర్టానా బటన్ సో ఈ టాక్ టు కర్టానా అంటే ఏంటి అంటే మనకు జస్ట్ లైక్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అండ్ యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సో ఆండ్రాయిడ్లో ఓకే గూగుల్ ఆర్ హే గూగుల్ అంటే ఎలాగైతే యాక్టివేట్ అవుతుందో యాపిల్లో హే సిరి అంటే ఎలాగైతే యాక్టివేట్ అవుతుందో విండోస్లో కూడా హే కర్టానా అంటే అలా యాక్టివేట్ అవుతుంది అన్నమాట సో రైట్ నౌ నేను కన్ఫిగర్ చేశాను అనుకుంటున్నా డ్యూ టు యుఎస్ దానివల్ల నేను రిమూవ్ చేసినట్టున్నాను అలా వర్క్ అవుతుంది జస్ట్ లైక్ గూగుల్ అసిస్టెంట్ బట్ దీని గురించి మనం ఫ్యూచర్ క్లాసెస్లో టైం ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దీన్ని ఎలా వాడాలనేది అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఇది స్టార్ట్ బటన్కి రిలేటెడ్గా ఉంటుంది ఏదైతే స్టార్ట్లో మనకి ఏ కర్టానా అంటూ ఉంటుంది అనుకున్నాం కదా అది ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట టాక్ టు కర్టానా బటన్ సో నెక్స్ట్ టాస్క్ వ్యూ బటన్ ఈ టాస్క్ వ్యూ అంటే ఏంటి అంటే మనము తరచుగా ఓపెన్ చేసిన అప్లికేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఒక రిమైండర్ లాగా ఇక్కడ వచ్చి ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ వ్యూలో ఏముంటాయంటే పాస్ట్ 3 డేస్ ముందు 1 డే ముందు ఈరోజు ఓపెన్ చేసిన యాప్స్ లిస్ట్ అనేది ఏమేమి ఓపెన్ చేశారు అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ టాస్క్ వ్యూ బటన్ పైన ఎంటర్ ప్రెస్ చేస్తే లిస్ట్ అనేది వస్తుంది ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను సో ఫస్ట్ రన్నింగ్ యాప్స్ చూపిస్తుంది డౌన్ యారో లిస్ట్ ఎర్లియర్ టుడే గ్రూపింగ్ 1 ఆఫ్ 23 WinRAR బేసిక్ ట్రైనింగ్ ఫర్ NVDA NV యాక్సెస్ 2. సో ఇక్కడ నేను ఓపెన్ చేసిన ఫైల్స్ లిస్ట్ మొత్తం ఏమేమైతే ఓపెన్ చేశానో అవి ఒక రిమైండర్ లాగా ఇవి ఓపెన్ చేశారు అని చూపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎంటర్ ప్రెస్ చేస్తే ఒకవేళ మీరు ఫైల్ కనుక మీ డ్రైవ్లో ఉంటే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట సో దీని నుంచి ఎస్కేప్ ప్రెస్ చేస్తే బయటికి రావచ్చు అనమాట టాస్క్ సో అగైన్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను రన్నింగ్ అప్లికేషన్ టూల్ బార్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బట్ రన్నింగ్ అప్లికేషన్ టూల్ బార్స్ గురించి మనం తెలుసుకుందాం అగైన్ ట్యాబ్ పీపుల్ బటన్ పీపుల్ టూల్ పీపుల్ అనేది పార్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ బార్ ఈ పీపుల్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ మన ఫోన్ లో ఉండే కాంటాక్ట్స్ బటన్ దీంట్లో పీపుల్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీ దగ్గర అవుట్లుక్ కాంటాక్ట్స్ కానీ జీమెయిల్ విండోస్ 10 మెయిల్ యాప్ లో జీమెయిల్ కన్ఫిగర్ చేసుకున్నారనుకోండి ఈ పీపుల్ దగ్గర మీరు ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఈ జీమెయిల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో ఇది పీపుల్ అనేది నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను నోటిఫికేషన్ షెవ్రాన్ బటన్ షో హిస్ ఐకాన్ సో నోటిఫికేషన్ షెవ్రాన్
అగైన్ ట్యాబ్ ట్యాబ్ షో డెస్క్టాప్ బటన్ షో డెస్క్టాప్ బటన్ ఇది ఏం చేస్తారంటే నార్మల్ యూజర్స్ వేరే యాప్స్లో ఉన్నప్పుడు డెస్క్టాప్ బటన్ ఇక్కడ షో డెస్క్టాప్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు మౌస్తో క్లిక్ చేస్తారు అప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు కనిపిస్తుంది మనం విండోస్ ఎం ఆర్ విండోస్ డితో డెస్క్టాప్ని యాక్సెస్ చేస్తాం సో ఇది ఈ ది రిమైనింగ్ ఐకాన్స్ సో ఇక్కడ ఒక విషయం నేను ఎవరికైనా పర్సనల్గా పీసీ సజెస్ట్ చేసినప్పుడు ఈ కొన్ని యాప్స్ని కొన్ని ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి కదా టాక్ టు కర్టానా ఇవన్నిటిని రిమూవ్ చేస్తాను సో మనకు నావిగేషన్లో హెల్ప్ అవుతుంది దానివల్ల పెద్దగా యూస్ అనేది లేదు వాటికి మనకు ప్రతి ఒక్క దానికి షార్ట్ కట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ కొన్ని ఏదేది రిమూవ్ చేయాలి సో నేను విండోస్ ఎం ప్రెస్ చేస్తున్నాను With folder view list, help. Desktop పైకి వచ్చాను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను Start button, start tool tip. సో స్టార్ట్ అలాగే ఉంటుంది ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను Tab, type here the search button. ఈ టైప్ హియర్ టు సెర్చ్ ఇది మనకు స్టార్ట్ మెను ఆల్రెడీ విండోస్ కి ప్రెస్ చేస్తే సేమ్ డైలాగ్ బాక్స్ సేమ్ మనకు ఇది యాక్టివేట్ అవుతుంది సో ఇక్కడ కూడా ఉండేది అనవసరం కాబట్టి ఇక్కడ దీన్ని రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి అప్లికేషన్ మనకు టైప్ హియర్ టు సెర్చ్ దగ్గర కర్సర్ పెట్టాలి ఒకసారి అక్కడే ఉందో చూద్దాం ఇన్సర్ట్ ట్యాబ్ NVDA plus tab type here the search button focused సో అక్కడే ఉంది ఫోకస్ అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను అంటే కాంటెక్స్ట్ మెనూ ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ స్టార్ట్ మెనూ డౌన్ ఎరో టూల్బార్ సబ్ మెనూ T ఇక్కడ ఆరో కీస్ యూస్ చేయాలి అప్ ఎరో టాస్క్ బార్ సెటింగ్స్ TAT డౌన్ ఎరో టూల్బార్ సబ్ మెనూ T డౌన్ ఎరో సెర్చ్ సబ్ మెనూ H సో సెర్చ్ మనం సెర్చ్ ఐకాన్ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి సెర్చ్ సబ్ మెనూ అనే దగ్గరికి వచ్చింది ఇక్కడ సబ్ మెనూ అంటే దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అని అర్థం అనమాట ఈ సబ్ మెనూని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి రైట్ ఆరో ఎక్కడైతే సబ్ మెనూ అని వచ్చిందో అక్కడ రైట్ ఆరో ఆర్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చు అనమాట రైట్ ఆరో ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సెర్చ్ అన్ ఐకాన్ని మనం తీసేస్తున్నాం కాబట్టి సెర్చ్ అన్ ఐకాన్ సబ్ మెనూ వచ్చింది కాబట్టి దాంట్లో ఉన్నాయి దాంట్లో మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంత చూద్దాం సబ్ మెనూ యాక్టివేట్ చేస్తున్నాను రైట్ ఆరో సో మనకు ఏమేమి ఉన్నాయో చూద్దాం డౌన్ ఎరో షో సెర్చ్ ఐకాన్ W2 of 3 డౌన్ ఎరో షో సెర్చ్ బాక్స్ చెక్ D3 of 3 షో సెర్చ్ బాక్స్ చెక్డ్ అని ఉంది అంటే చెక్డ్ అని ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది మనం ఏం చేయాలి కనిపించకూడదు హైడ్ డౌన్ ఎరో హిడెన్ N1 of 3 హిడెన్ అని వచ్చింది హిడెన్ అని వచ్చింది కాబట్టి కనిపించకూడదు కాబట్టి హైడ్ చేస్తున్నాం కాబట్టి హిడెన్ సెలెక్ట్ చేస్తున్నాను ఒకసారి హిడెన్ మీద ఫోకస్ ఉందో చూస్తున్నాను ఇన్సర్ట్ అప్ ఎరో NVDA plus up arrow hidden ఎంటర్ టైప్ హియర్ ద సెర్చ్ బటన్ సో ఈ హిడెన్ అనేది పోయింది సెర్చ్ అనేది కనిపించదు ఒకసారి విండోస్ ఎం ప్రెస్ చేస్తున్నాను విత్ ఫోల్డర్ వ్యూ లిస్ట్ కాలిక్యులేటర్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను స్టార్ట్ బటన్ స్టార్ట్ టూల్ టిప్ స్టార్ట్ తర్వాత మనకు టైప్ హియర్ టు సెర్చ్ అనేది రావాలి ఏమొస్తుందో చూద్దాం టాక్ టు కర్టానా బటన్ టాక్ టు కర్టానా టూల్ టిప్ సో టాక్ టు కర్టానా వచ్చింది సెర్చ్ అనేది వెళ్ళిపోయింది సో టాక్ టు కర్టానా కూడా మనకు షార్ట్ కట్ ఉంది ఆర్ ఏ కర్టానా అంటే వస్తుంది సో ఇది నార్మల్ పర్సన్స్ ఈ ఏవైతే టూల్ బార్స్ ఉన్నాయో ఇవి నార్మల్ పర్సన్స్కి ఎక్కువగా యూజ్ అవుతాయి సో రైట్ నౌ ఇది తీసేయాలనుకుంటున్నాను దీన్ని కూడా తీసేయాలంటే అప్లికేషన్ కి ప్రెస్ చేస్తాను అప్లికే కాంటెక్స్ట్ మెనూ సో డౌన్ యారో డౌన్ యారో టూల్బార్ సబ్ మెనూ T డౌన్ యారో సెర్చ్ సబ్ మెనూ H సెర్చ్ అనేది మనం తీసేసాం ఆల్రెడీ దీని గురించి అవసరం లేదు డౌన్ యారో షో కర్టానా బటన్ చెక్ 04 of 18 షో కర్టానా బటన్ చెక్డ్ అని చెప్పింది అంటే ఇది ఐటమ్ ఇక్కడ చెక్డ్ అని ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది దీనిపైన ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను సో టాస్క్ బార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒకసారి చూద్దాం షిఫ్ట్ ప్లస్ టాబ్ పీపుల్ బటన్ Shift plus tab running application shift plus tab task view button task view shift plus tab start button సో స్టార్ట్ బటన్ తర్వాత సెర్చ్ తీసేసాం టాక్ టు కర్టానా తీసేసాం tab task view button task view సో ఇది టాస్క్ వ్యూ కూడా మనకు ప్రైవసీ పరంగా ఒకవేళ మనకు రీసెంట్ గా ఏమేమి ఓపెన్ చేసామో అన్ని కనిపించొద్దు అంత ఈజీగా కనిపించొద్దు అనుకున్నప్పుడు ఇది దీన్ని తీసేయాలి సో ఇవన్నీ ఎవరి ఛాయిస్ అండి పర్టికులర్గా ఇది ఉంచాలి ఇది తీసేయాలని నేను చెప్పను బట్ తీసేయచ్చు ఆప్షన్ అయితే ఉంది అని చెప్తున్నాను సో ఇక్కడ టాస్క్ వ్యూ కూడా తీసేస్తాను అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను అప్లికేషన్ కాంటెక్స్ట్ మెనూ డౌన్ ఎరో టూల్బార్ సబ్ మెనూ T డౌన్ ఎరో సెర్చ్ సబ్ మెనూ H డౌన్ ఎరో షో కర్టానా బటన్ 04 of 18 సో ఇంతకు ముందు షో కర్టానా బటన్ చెక్డ్ అని ఉంది ఇప్పుడు షో కర్టానా బటన్ అంటుంది స్క్రీన్ రీడర్ అనౌన్స్మెంట్ మనం జాగ్రత్తగా వినాలి డౌన్ ఎరో షో టాస్క్ వ్యూ బటన్ చెక్ V5 of 18 షో టాస్క్ వ్యూ బటన్ చెక్ దీని మీద కూడా తీసేస్తున్నాను ఎంటర్ సో ఎంటర్ సో ఇది కూడా పోయింది ఇప్పుడు రైట్ నౌ విండోస్ బి ప్రెస్ విండోస్ డి ప్రెస్ చేస్తున్నాను విండోస్ డి విత్ ఫోల్డర్ వ్యూ లిస్ట్ కాలిక్యులేటర్ 19 సో విండోస్ డి విండోస్ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకు ఏ తేడా ఉండదు రెండు
డెస్క్టాప్ ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించే షార్ట్ కట్స్. ఇంకా ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. స్టార్ట్ బటన్, స్టార్ట్ టూల్ టిప్, డెస్క్టాప్ ఉంది, స్టార్ట్ బటన్ ఉంది, టాబ్ రన్నింగ్ అప్లికేషన్స్ టూల్ బార్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బటన్ 1 ఆఫ్ 10. సో రన్నింగ్ అప్లికేషన్ టూల్ బార్, టాబ్ పీపుల్ బటన్, పీపుల్ టూల్ టిప్. సో మనకు పీపుల్ అనేది ఉంది. సో ఇది ఇది కూడా తీసేద్దాం. ఇది కూడా మనం పెద్దగా యూజ్ చేయం. దీన్ని కూడా అప్లికేషన్ కి ప్రెస్ చేస్తున్నాను. అప్లికేషన్ కాంటెక్స్ట్ మెను డౌన్ యారో, డౌన్ యారో, టూల్ బార్ సబ్ డౌన్ యారో, సెర్చ్ సబ్ డౌన్ యారో, షో కర్సర్ డౌన్ యారో, షో టాస్క్ డౌన్ యారో, షో పీపుల్ ఆన్ ద టాస్క్ బార్, చెక్ P6 ఆఫ్ 18. షో పీపుల్ ఆన్ ద టాస్క్ బార్ అనేది ఉంది. దీన్ని చెక్డ్ అని అనౌన్స్ చేస్తుంది. దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. సో ఇది కూడా పోయింది. విత్ ఫోల్డర్ వ్యూ లిస్ట్. సో డెస్క్టాప్ కి వచ్చాను. అగైన్ స్టార్ట్ బటన్, స్టార్ట్ టూల్ టాబ్, రన్నింగ్ అప్లికేషన్స్ టూల్ బార్, మై టాబ్, నోటిఫికేషన్ షెవ్రాన్ బటన్. సో మనకు సేమ్ విండోస్ 7 లో ఎలాగుందో అలాగనే ఉంటాయి అన్నమాట. సో ఈ డెస్క్టాప్ పైన ఉన్న 5 ఎలిమెంట్స్ మనం ఈరోజు నేర్చుకోవడం జరిగింది. సో వీటిలో భాగంగా డెస్క్టాప్ లిస్ట్ వ్యూ, స్టార్ట్ బటన్, రన్నింగ్ అప్లికేషన్స్ టూల్ బార్ అండ్ నోటిఫికేషన్ బార్. సో క్విక్ లాంచ్ టూల్ బార్ అనేది హైడ్ అయి ఉంటుంది, మనకు కనిపించదు. సో కాబట్టి దాని గురించి, క్విక్ లాంచ్ టూల్ బార్ అంటే ఏంటంటే అడ్రస్ బార్ ఉంటుంది, లింక్స్ టూల్ బార్ ఉంటుంది, ఆ రెండే హైడ్ అయి ఉంటాయి. మనం కావాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ కి ప్రెస్ చేస్తే టూల్ బార్ సబ్ మెను అని ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఆ రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఆ టూల్ బార్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. సో ఇది డెస్క్టాప్ కింద బూటింగ్ అండ్ డెస్క్టాప్ థియరీ అండ్ స్టార్ట్ మెను సంబంధించిన ఈ 2 డేస్ టాపిక్. ఈ టాపిక్స్ అనేది క్లోజ్ అయ్యాయి. NVDA plus F12, 7:19 PM. సో మనం ఇంకొక చిన్న టాపిక్ కవర్ చేద్దాం. సో మనకు సిస్టమ్ మెను అండ్ అప్లికేషన్ మెను గురించి ఇవాళ తెలుసుకుందాం. సో రేపటి నుంచి మనకు నోట్ ప్యాడ్ అండ్ క్యాల్కులేటర్ ఈ ఓవర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు ద టాపిక్స్ సార్ విల్ టేక్ ద క్లాసెస్. So, difference between application window and system, application menu and system menu. So, వీటి గురించి చూద్దాం. సో దీనికోసం నేను నోట్ ప్యాడ్ అనే ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను. With folder view and NVDA 13. సో డెస్క్టాప్ పై నుంచి నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. And notepad 18 of 19. Enter. Untitled notepad. Text editor edit multi-line blank. So, first, what is system menu అనేది చూద్దాం. సో సిస్టమ్ మెన్యూ అంటే మనకు ఎవ్రీ అప్లికేషన్లో ఒక ఒక మెను ఉంటుంది, పాపప్ మెను. సో అప్లికేషన్ ఏం చేస్తుంది, వేరియస్ టాస్క్స్ అనేది చేస్తుంది అన్నమాట ఆ మెను. సో మనము ఆఫీస్లలో వర్క్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ల ద్వారా మాటలు వినే ఉంటాం. ఒకవేళ ఎవరు కంప్యూటర్ రాని వాళ్ళు, మ్యాక్సిమైజ్ అంటాం, మినిమైజ్ అనే పదాలు, క్లోజ్ అనే పదాలు వింటుంటాం. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. సో సిస్టమ్ మెన్యూ ఎక్కడ ఉంటుంది, టైటిల్ బార్ కింద మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. సో అదొక పాపప్ విండో, ఒక పాపప్ మెన్యూ అన్నమాట. చిన్నగా ఒక స్మాల్ ఐకాన్స్ ఉంటాయి. సిస్టమ్ మెన్యూ యాక్సెస్ చేయడానికి మనకు ఆల్ట్ స్పేస్. సో ఈ సిస్టమ్ మెన్యూ యాక్సెస్ చేయాలంటే ఆల్ట్ స్పేస్. సో సిస్టమ్ మెనూలో ఏమేమి ఉంటాయి, మ్యాక్సిమైజ్, మినిమైజ్, క్లోజ్. సో మన నార్మల్ పర్సన్స్తో ఈ మాటలు తరచుగా విని ఉంటాం. సో ఎందుకు యూజ్ అవుతాయి, సో అసలు ఈ మ్యాక్సిమైజ్ అంటే ఏంటి, మినిమైజ్ అంటే ఏంటో చూద్దాం. సో మనకు ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం. ఒక న్యూస్ పేపర్ టేబుల్ పైన నార్మల్గా పేపర్ ఎలా, డైలీ పేపర్ ఎలా వస్తుందో అలానే పెడితే టేబుల్ అంతా కవర్ కాదనమాట. సో దాన్ని ఓపెన్ చేస్తే టేబుల్ మొత్తం కవర్ అవుతుంది అన్నమాట. ఆ పేపర్ని ఓపెన్ చేస్తే టేబుల్ మొత్తం కవర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సిస్టంలో మనం ఏదైనా నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో ఈ నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుంది, ఒక విండో రూపంలో ఓపెన్ అయింది. విండో ఎలా ఉంటుంది, ఒక రెక్టాంగులర్ షేప్లో విండో అనేది ఉంటుంది అన్నమాట. ఆ విండో ఎలా ఓపెన్ అవుతుంది, ఫుల్లీ ఆర్ పార్షల్లీ. సో ఆ విండో అంటే పేపర్ అనేది ఒక ఫోల్డ్ రూపంలో పెట్టుకుంటే మనకు ఒక విజువలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అప్పుడు పార్షల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది అన్నమాట.
సో నార్మల్ పర్సన్స్ దాన్ని ఫుల్గా చూడడానికి మ్యాక్సిమైజ్ అనే ఆప్షన్ యూస్ చేస్తారు. ఈ బటన్స్ ఎక్కడ ఉంటాయి? టైటిల్ బార్కి రైట్ సైడ్లో ఈ మ్యాక్సిమైజ్, మినిమైజ్, క్లోజ్ అనే మూడు బటన్స్ ఉంటాయన్నమాట. సో వీటిని స్క్రీన్ రీడర్స్తో యాక్సెస్ చేయలేము. సో కాబట్టి వీటిని ఎక్కడ మనం అక్కడి నుంచి కాకుండా సిస్టమ్ మెన్యూ అని ఉంటుంది, ఆ సిస్టమ్ మెనూ నుంచి మనము యాక్టివేట్ చేయాలి. సో సిస్టమ్ మెనూ ప్రెస్ చేయాలి అంటే, సిస్టమ్ మెనూ యాక్టివేట్ చేయాలి అంటే ఆల్ట్ ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేస్తూ సిస్టమ్ మెనూ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ రైట్ నౌ నేను ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను, లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నాను, సిస్టమ్ సబ్ మెనూ అంది. ఆల్ట్ ప్రెస్ చేసి అలా రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అగైన్ ఒక షార్ట్ కట్ ఉంది సిస్టమ్ మెనూ యాక్సెస్ చేయడానికి, ఆల్ట్ స్పేస్, ఆల్ట్ పట్టుకొని స్పేస్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ రీస్టోర్ ఆర్ డౌన్ యారో, మూవ్ అనవైలబుల్ M2 of 7, డౌన్ యారో సైజ్ అనవైలబుల్ S3 of 7, డౌన్ యారో మినిమైజ్ N4 of 7, మినిమైజ్, డౌన్ యారో మాక్సిమైజ్ అనవైలబుల్ X5 of 7, మాక్సిమైజ్, డౌన్ యారో క్లోజ్ C7 of 7, క్లోజ్. సో ఈ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే అనవైలబుల్ అని చెప్తుందో, ఎన్విడిఏ ఏదైతే అనవైలబుల్ అని చెప్తుంది. ఒకసారి ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. డౌన్ యారో రిస్టోర్ R1 of 7, డౌన్ యారో మూవ్ అనవైలబుల్ M2 of 7. ఇక్కడ ఎన్విడిఏ మూవ్ అనవైలబుల్ అని చెప్తుంది అనమాట. అనవైలబుల్ అంటే ఈ ఐటమ్ని మనం యాక్టివేట్ చేయలేము, అంటే మూవ్ చేయలేము, అంటే యాక్టివేట్ చేయలేము. మూవ్ అనే దాని గురించి మీకు చెప్పలేదు కాబట్టి దీన్ని యాక్టివేట్ చేయలేము. ఏదైతే అనవైలబుల్ అని ఉందో దాన్ని యాక్టివేట్ చేయలేము, అంటే క్లిక్ చేయలేము. డౌన్ యారో సైజ్ అనవైలబుల్ S3 of 7. సో సైజ్ అనవైలబుల్ అంటుంది, దీన్ని కూడా మనం ఏం చేయలేము. డౌన్ యారో మినిమైజ్ N4 of 7. ఇక్కడ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తుంటాం, మినిమైజ్. సో దీన్ని యాక్టివేట్ చేయొచ్చు, మినిమైజ్ అని చెప్పింది కాబట్టి అనవైలబుల్ అనలేదు కాబట్టి యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఏదైనా యాక్టివేట్ అంటే మనం ఎంటర్ ఆర్ స్పేస్ బార్ ని గుర్తుపెట్టుకోవాలి. డౌన్ యారో మాక్సిమైజ్ అనవైలబుల్ X5 of 7, డౌన్ యారో క్లోజ్ C7 of 7, డౌన్ యారో రిస్టోర్ R1 of 7. రైట్ నౌ సిస్టమ్ మెనూలో రీస్టోర్ గురించి తెలుసుకుందాం. సో రీస్టోర్ అంటే మనకు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు పార్షల్గా, అంటే స్క్రీన్ మొత్తం కాకుండా కొద్ది పార్ట్ ఆఫ్ ద స్క్రీన్లో కవర్ కావడాన్ని రీస్టోర్ అంటారు. అంటే మన డైలీ పేపర్ ఏదైతే వచ్చిందో అది యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ పైన పెట్టడం. Untitled notepad text editor edit multi-line. సో ఇక్కడ రీస్టోర్ పైన ఫోకస్ ఉంచి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ కనిపించే వాళ్ళకి కనిపిస్తుంటుంది అప్లికేషన్ స్క్రీన్ మొత్తం కాకుండా సమ్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ కవర్ అయి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్, పేపర్ మన ఫోన్ మామూలుగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రైట్ నౌ అగైన్ ఆల్ట్ స్పేస్, సో సిస్టమ్ మెనూ యాక్టివేట్ చేశాను. డౌన్ యారో తీసుకొని మాక్సిమైజ్ దగ్గరికి వెళ్తున్నాను. Down arrow, move unavailable M2 of 7, down arrow, size unavailable S3 of 7, down arrow, minimize N4 of 7, down arrow, maximize unavailable X5 of 7. So maximize unavailable. Down arrow, close C7, up arrow, maximize unavailable X5 of 7. Down arrow, restore R1 of 7. An untitled notepad, text editor edit multi-line blank. So e notepad anedi e lage untundi. Right now. Alt untitled notepad, down arrow, blank. Alt restore R1, down arrow, move unavailable, down arrow, size unavailable, down arrow, minimize N4, down arrow, maximize unavailable, X5, system sub menu space, is untitled. Okay, notepad ki maximize feature ledu. Alt Nen plus F4. Application tisukuntunanu. With folder view list, note G, Google Chrome, enter. Untitled, search combo. So again, nen system menu press chestunanu, alt space. Alt system menu. ఇక్కడ మాక్సిమైజ్ దగ్గరికి డౌన్ యారో రిస్టోర్ R1 of 4, డౌన్ యారో మూవ్ అనవైలబుల్ M, డౌన్ యారో సైజ్ అనవైలబుల్ S, డౌన్ యారో మినిమైజ్ N4 of 4, డౌన్ యారో మాక్సిమైజ్ అనవైలబుల్ X5 of 14. ఎస్కేప్ గూగుల్. నేను జూమ్ అప్లికేషన్ వాడుతున్నాను, నేను జూమ్ అప్లికేషన్ వాడుతున్నాను కాబట్టి అన్ని స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా మాక్సిమైజ్ అవుతుంది. సో మ్యాక్సిమైజ్ అంటే ఏం లేదంటే స్క్రీన్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. సో స్క్రీన్ మొత్తం ఫుల్ ఎంతైతే స్క్రీన్ ఉందో 95% ఆఫ్ ద స్క్రీన్ అనేది ఆ అప్లికేషన్ విండో అనేది కవర్ చేస్తుంది.
సో అది మాక్సిమైజ్. సో ఇప్పుడు మినిమైజ్ చూద్దాం. ఆల్ట్ స్పేస్ Alt System Menu. Up arrow, close C14 of 14. Up arrow, Task Manager Shift plus Up arrow, Name Window, Double Up arrow, Bookmark All Tabs, Up arrow, Reopen Close Tab, See Escape, Google Document, Search, Alt System Menu. Down arrow, Restore R1 of 14. Down arrow, Move Unavailable, Down arrow, Size Unavailable, Down arrow, Minimize N4 of 14. So Minimize, Enter press chestunnanu, Alt Space press chestunnanu, Down arrow to Minimize daggariki vachanu, Enter press chestunnanu. Enter, Meeting Controls Window. సో మినిమైజ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అప్లికేషన్? టాస్క్ బార్ దగ్గరికి వెళ్ళింది. సో మినిమైజ్ అయిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలంటే టాస్క్ బార్ లోకి వెళ్ళాలి, ఆర్ ఆల్ ట్యాబ్ అయినా ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఆల్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ అనేది వచ్చింది, మళ్ళీ విండోలో కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మాక్సిమైజ్ అండ్ రీస్టోర్, మినిమైజ్ ఈ మూడు ఆప్షన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు నార్మల్ పర్సన్స్. అండ్ రిమైనింగ్ మూవ్ అనేది చూద్దాం. ఆల్ సిస్టమ్ మెనూ, సిస్టమ్ అనే యాక్టివేట్ చేశాను. ఆల్ట్ డౌన్ ఎరో, రిస్టోర్ R1 టు 14. డౌన్ ఎరో, మూవ్ అనవైలబుల్ M2 టు 14. సో ఈ మూవ్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద అప్లికేషన్, రెండు అప్లికేషన్స్ యూస్ చేయాలనుకున్నప్పుడు నార్మల్ పర్సన్స్ కి ఇది యూజ్ అవుతుంది. సో ఎంత అప్లికేషన్ స్క్రీన్ పోర్షన్ కవర్ చేయాలి అనేది ఇది చూస్తుంది. డౌన్ ఎరో, సైజ్ అనవైలబుల్ S3 టు 14. సో నెక్స్ట్ సైజ్, సైజ్ కూడా ఎంత సైజ్ ఉండాలి, ఎంత కవర్ చేయాలనేది దీని గురించే ఉంటుంది. డౌన్ ఎరో, మినిమైజ్ N4 of 14. డౌన్ ఎరో, మాక్సిమైజ్ అనవైలబుల్. సో ఇది మాక్సిమైజ్. నెక్స్ట్ క్లోజ్ అనేది ఉంటుంది సిస్టమ్ మెనూలో. లాస్ట్ గా క్లోజ్ అంటే మనం ఏదైతే ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తామో అదే క్లోజ్ ఇక్కడ వర్తిస్తుంది అన్నమాట. ఎస్కేప్ గూగుల్. సో మనం ఏదైనా అప్లికేషన్ తో క్లోజ్ చేయాలంటే ఇలా కూడా క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ స్పేస్ సిస్టమ్ మెనూ, అప్ ఎరో, క్లోజ్ C14 of 14. క్లోజ్ ఎంటర్. సో గూగుల్ క్రోమ్ అనేది ప్లస్ టాబ్ పేజ్ ఫోకస్డ్. సో ఇలా మీటింగ్ కంట్రోల్స్, సిస్టమ్ మెనూ గురించి, దీనికి సంబంధించిన సిస్టమ్ మెనూ గురించి. ఇది ఎవ్రీ అప్లికేషన్ లో సిస్టమ్ మెనూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఆల్ట్ స్పేస్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మెనూస్. సో దీనికోసం నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఫోల్డర్ వ్యూ లిస్ట్, గూగుల్ క్రోమ్ 9 of 19, N, NVDA 13, N, నోట్ ప్యాడ్. సో డెస్క్టాప్ పైన నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ విండో అంటే ఏంటి, అసలు ఈ అప్లికేషన్ మెనూ అంటే ఏంటి? సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అనేది, డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అనేది మన కంప్యూటర్లో, స్మార్ట్ ఫోన్లలో యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ప్లే చేస్తుంటాం, నోట్ ప్యాడ్లో టెక్స్ట్ రాస్తుంటాం, వర్డ్ డాక్యుమెంట్లో పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ రాస్తుంటాం, ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తుంటాం. సో వీటన్నిటికి సంబంధించిన ఫీచర్స్ని యాక్టివేట్ చేయాలి అంటే మెనూస్ అనేది ఒక పాత్ర పోషిస్తాయన్నమాట. సో ఈ మెనూస్ ఏంటి, వీటిని అప్లికేషన్ మెనూస్ అంటారు. సో ఇవి ఎక్కడుంటాయి, మోస్ట్ అప్లికేషన్స్లో టైటిల్ బార్ కింద ఉంటాయన్నమాట. టైటిల్ బార్ కింద మెనూస్ ఉంటాయన్నమాట. సో ఈ మెనూ బార్ యాక్టివేట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకున్నాను, ఫైల్ సబ్ మెనూ ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను, నోట్ ప్యాడ్ కి సంబంధించిన మెనూస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఫైల్ రైట్ ఎరో, ఎడిట్ సబ్ మెనూ ఆల్ట్ రైట్ ఎరో, ఫార్మాట్ సబ్ మెనూ ఆల్ట్ ప్లస్ ఓ. సో ఇలా నోట్ ప్యాడ్ కి సంబంధించిన మెనూస్ అన్నమాట. సో ఈచ్ అప్లికేషన్స్ కన్సిస్ట్ డిఫరెంట్ మెనూస్, డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్. సో సిస్టమ్ మెనూ అన్నిట్లో ఒకటే ఉంటుంది, బట్ అప్లికేషన్ మెనూస్ అనేది అప్లికేషన్ ని బట్టి వేరీ అవుతుంటాయి అన్నమాట. సో ఇది సిస్టమ్ మెనూ యాక్సెస్ చేయాలంటే ఆల్ట్ స్పేస్, అప్లికేషన్ మెనూస్ యాక్సెస్ చేయాలి అంటే ఏదైనా అప్లికేషన్లో ఆల్ట్. సో రేపు అకార్డింగ్ టు ద టాపిక్ సార్ మూవ్ అవుతారు. ఇవాళ నిన్న ఇవాళ సంబంధించిన టాపిక్స్ డెస్క్టాప్, టాస్క్ బార్, నోటిఫికేషన్ బార్, స్టార్ట్ మెనూకి సంబంధించిన టాపిక్స్ అనేది ఈ రోజుతో క్లోజ్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే క్వరీస్ రూపంలో మనం వెళ్దాం. సో ఈరోజు సెషన్ని క్లోజ్ చేస్తాను. ఓవర్ టు నాగప్రసాద్ సార్. A meeting control meeting.